మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించు ఆ గొప్ప దేవాది దేవుని నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యముల నుండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వాక్యం చివరి భాగాన్ని చదువుదాం. రెండవ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనము చివరి భాగం చదవండి. మేలు చేయుటకై యెహోవా మీకు మీతో కూడా ఉండును. నమ్మిన వారందరూ ఆమేన్ అని చెప్దాం. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని ఒక రాజు గారు తన ప్రజలతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. యెహోషువఫాతు అనే రాజు యూదావారితో చెప్తున్న మాట, యెహోవా మీతో కూడా ఉండి ఏం చేస్తారట? మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేయాలని ఏం చేశాడంట? ఉద్దేశించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి మేలు అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. కీడు ఎవ్వరు ఇష్టపడరు కదా. కీడు పోవడానికి కిలోమీటర్లు పోతూ ఉంటారు. దేనికి? అక్కడ పోతే కీడు పోతుందంటే పీడ పోతుందట అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు అంటారు ఇక్కడ. దేవుని వాక్యం అంటుంది యెహోవా మనకేం చేయాలనుకుంటున్నాడట? మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేసే దేవుడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం. కీడు చేయడు, కీడును ధరికి కూడా రానియడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నామని యెహోషువఫాతు రాజు ఏం చేస్తున్నాడు? తన జనులతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో గడిచిన దినాల్లో, గడిచిన మాసాల్లో, గడిచిన రోజుల్లో, గడిచిన నెలల్లో కదా కీడు అనుభవించుండొచ్చు. అయితే ప్రభు చెప్తున్నారు నేను మీకు మేలు చేస్తానని. హల్లెలూయా. అయితే ప్రభు మేలు చేయాలంటే మనలో ఏవో కనబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం, ఎవరికి దేవుడు మేలు చేస్తాడు? అందరూ ఆమేందని చెప్పండి. ఎవరికి దేవుడు మేలు చేస్తాడు అనగా, మొట్టమొదటిగా కీర్తన 31:19 Psalms 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు, ఈ రెండు మేలు దేవుని దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎవరి జీవితంలో ఉన్నాయంట? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనకు భయపడతారో, అటువంటి వారి జీవితాల్లో మేలు జరుగుతుంది. దేవుని పట్ల నీకున్న భయమే, దేవుని పట్ల నీకున్న భక్తియే, దేవుని పట్ల నీకున్న భయభక్తులే నీకు మేలును కలుగజేస్తాయి. హల్లెలూయా. ఎటువంటి మేలు అంటే దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఈ మేలు దేవుడు నీకు దయచేస్తాను అంటున్నాడు. అయితే ఎప్పుడు అని అంటే, వెన్ యు ఫియర్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో, భయపడడం అన్న మాటకు అర్థం ఏంటంటే గౌరవించడం. ఆమేన్. హల్లెలూయా. ఆయనను గొప్ప చేయడము. దేవునికి స్తోత్రం. నేనంటే నీకు భయం ఉందారా అంటారు కొంతమంది కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు నాకు గౌరవం ఇవ్వడం లేదని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన, ఆమెన, ఆయన అయితే ఆయన అని అంటుంటారు. అంటే దాని అర్థం ఏంది? దే ఆర్ నాట్ గివింగ్ ద రెస్పెక్ట్.
సో దేవుడు ఎవరి పట్ల మేలులను కలగజేయాలని ఆశిస్తాడంటే, ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారి ఎడల ఆయన మేలును కలగజేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, ఆయన మేలు చేసే దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నంబర్ వన్, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా మనం? ఆమెన్. గడిచిన ఈ మా సంవత్సరం భయం విడిచి తిరిగామేమో, అందుకే కీర్తనకారుడు అంటాడు కీర్తన 4:4, భయము నొంది పాపం చెయ్యొద్దు అంటున్నాడు. హల్లెలూయా. సో భయపడకుండా చేసావేమో, ఇక ఇప్పుడు నుంచైనా, ఇక ఈ మీదటైనా, ఇక ఈ సంవత్సరం నుంచైనా, ఈ రోజు నుండైనా ప్రభు పట్ల భయం కలిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పట్ల నువ్వు ఎప్పుడైతే భయము కలిగి జీవిస్తావో ప్రభు నీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఈ లోక సంబంధమైన మాలిన్యం అంటుకోకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోవడమే భక్తి అని వాక్యం చెప్తుంది. ఈ లోక సంబంధమైన మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు భద్రపరచుకుంటా, కాపాడుకుంటా నువ్వు జీవిస్తే నీకు దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఏ కీడు నీ దరి రాకుండా కాపాడుతాడు. ఆమేన్. మేలులతో నింపే దేవుడైనా, హల్లెలూయా, ఆయన నీకు మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి బ్రతకడం నేర్చుకో, నంబర్ వన్. రెండవదిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. ఆమే. దేవునికి స్తోత్రం. ఎవరికంట రెండవదిగా మేలు జరిగేది? ఎవరి పట్ల మేలులు జరుగుతుంటాయి? ఎవరైతే దేవుని యందు దేవుణ్ణి ప్రేమిస్తారో. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తావో నీ జీవితంలో మేలు జరగడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలా? అది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ కదా. ఆజ్ఞలలో మొట్టమొదటిది ఏంటి అని అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలా. యు మస్ట్ లవ్ యువర్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆమెన్. ఈ లోక సంబంధములుగా అయిన విషయాలు అన్నిటికంటే ముందుగా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని ఎట్లా తెలుస్తుంది అంటే, టైం కంటే ముందు వచ్చి కూర్చుంటావు. ఆమెన్. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు ప్రారంభ ప్రార్థన మొదలుకొని అంతం లాస్ట్ ప్రేయర్ వరకు ఉంటావు. దేవుని ప్రేమిస్తావంటే ఎట్లా తెలుస్తుంది అంటే, పాటలు పాడేటప్పుడు నువ్వు కలిసి పాడతావు, చప్పట్లు కొట్టేటప్పుడు నువ్వు చప్పట్లు కొడతావు, నిలబడినప్పుడు నువ్వు నిలబడతావు, చేతులు ఎత్తేటప్పుడు నువ్వు చేతులు ఎత్తుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ఆశతో ఆసక్తితో వింటావు. ప్రతి మాట నా కోసమే అన్నట్టుగా వింటావు. దేవుణ్ణి ఇంకా నాతో ఏం మాట్లాడతాడా అన్న ఆశతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించే లక్షణాలు. ఆమేన్. ఊరికే పో, వెళ్ళేటప్పుడు దేవునికి ఇచ్చి వెళ్తా ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడి వెళ్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా దేవుణ్ణి ప్రేమించే విధానం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమలో ఎప్పుడు క్రియ ఉండాలి. క్రియనే ఏం చేస్తుంది అంటే, నువ్వు ప్రేమించేది తెలియజేస్తుంది. మన దేవుడు కేవలము మాట్లాడుతూ వచ్చిన దేవుడు కాదండి. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో అంతా మాట్లాడుతూ వచ్చినట్లు కనబడతాడు, కానీ క్రొత్త నిబంధనలకు రాగానే మాటయ్యున్నవాడు శరీర దారిగా మార్చబడి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచరించి ఏం చేశాడైనా, తన ప్రేమను వెల్లడిపరచడి క్రియారూపములో. హల్లెలూయా. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతమం. దేవునికి స్తోత్రం. సో దేవుని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించడం అంటే అన్నిట్లో ఆయనను పైన పెడుతుండాలి. నువ్వు అన్ని విషయాల్లో ఆయనను గొప్ప చేస్తుండాలి. అన్ని విషయంలో ఆయనను ఘనపరుస్తుండాలి. అన్ని విషయంలో ఆయనను గొప్ప చేస్తూ ఎప్పుడైతే నువ్వు సాగుతావు, నీ మాటలో ఆయన గొప్ప, నీ క్రియల్లో ఆయన గొప్ప, నువ్వు చేసే ప్రతి పనిలో, నీ కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఎక్కడ పోయినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయనను గొప్ప చేయడం ప్రారంభిస్తావో, అదే
సూచిస్తుంది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని. హల్లెలూయా, ఆమేన్. ఒక బస్తా బియ్యం తెచ్చేసిపోతే ప్రేమించినట్టు కాదు. ఆమేన్. ఒక 10 రూపాయలు కానికిస్తే అయిపోయింది అనుకునేది కాదు. హల్లెలూయా. నీ హృదయం ఇవ్వాలి. ఆమేన్. నీ సమయం ఇవ్వాలి. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన సమయం ఉండాలి నీకు. ఆ సమయంలో ఏ పని చేయడైన ప్రార్థన మాత్రం చేస్తుందో, ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టైం సెట్ చేసి పెట్టుకో. ఎప్పుడంటే అప్పుడు చేయడం కాదు, అది కాదు, క్రమం ఉండాలా. ఆమేన్. ఉదయం 4కా 5కా అది నీ సెట్ కావాలి. రాత్రి 12 పండుకున్నా, 2 పండుకున్నా, 3 పండుకున్నా నువ్వు లేచి ఆ టైంలో మోకరించి ప్రార్థించే ఆ అలవాటు అయిపోవాలి నీకు. హల్లెలూయా. ఒక 3 రోజులు అలవాటు చేసుకున్నావు అనుకో, 4వ రోజు నుంచి వద్దంటే మెలకు వస్తుంది నీకు, నిద్ర రాదిక. ఎందుకు? అలవాటు అయిపోయింటుంది. దేవునికి స్తోత్రం. మనం 9 గంటలకు లేసేది, 10 గంటలకు లేసేది, ఆ ముద్ద అలవాటు అయింది. అందుకే ఆ టైమే మెలకు వస్తుంది, మధ్యలో రాదు. సో ఇప్పుడు మనం ఏమి అయితే చేస్తున్నామో అది జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. పెందల కడి లేచి ఆయన వెతకడం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరిని మనం ప్రేమించినప్పుడు వారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూడమా? ఏమే వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలని ఆశపడమా? వారితో ఎప్పుడెప్పుడు సహవాసం చేయాలని ఆశపడమా? దేవునికి స్తోత్రం. సో అదే రీతిగా దేవుని పట్ల కూడా మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు మేలులతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నంబర్1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు మేలు చేస్తానంటున్నాడు. 2వదిగా, నీవు ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తే అన్ని మేలుకరంగా సమకూడి దేవుడు జరిగిస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 3వదిగా చూస్తే యోబు 22:21, ఆయనతో సహవాసము చేసిన ఎడల, సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగు, నీకు సమాధానము కలుగుతది. అలాగున నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును. ఒకసారి మంచి చప్పట్లతో ప్రభు నామాన్ని గణపరచమా. హల్లెలూయా. 3వదిగా, ఎవరి జీవితంలో నుండి మేలు జరుగుతుంది అని అంటే, ఎవరైతే ఆయనతో, ఆయన అనగా ఎవరు? మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమున మన కోసం విజ్ఞాపన చేస్తున్న యేసయ్యతో ఎవరైతే సహవాసము చేస్తారో అటువంటి వారికి ఏం కలుగుతుంది? మేలు. ఆమేన్. తుంటర్ల సహవాసం ఏం చేస్తుంది? మంచి నడవడితని చెడగొడుతుంది. కానీ దేవునితో సహవాసం ఏం చేస్తుంది అంటే, నీవు ఒక దేవునిలాగా తయారు చేస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండాలట. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలంటాడు. ఆయన పోలి, ఆయన స్వారూప్యంలో మనం మార్చబడాలంటాడు. హల్లెలూయా. మనను లోకంలో ఉన్నవారు చూసినప్పుడు ఒక వెలుగుగా మనం చూడడం ప్రారంభించాలి, ఒక ఉప్పుగా చూడడం ప్రారంభించాలి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, ఈ లోకానికి వెలుగై ఉన్నారని. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు. వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్ విత్ యువర్ బిలవ్డ్ గాడ్, యూ విల్ రిసీవ్ ఆల్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్. ఆమేన్. అన్ని రకాలైన మేలులు అనుభవించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. వాక్యం అంటది, తన ప్రవక్తల కట్ట దేవుడు ఏది కూడా మరుగు చేయడట, ఏది చెప్పకుండా చేయడట. అన్ని చెప్తాడు దేవుడు, ఏమి జరగబోతుందో చెప్తాడు. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. కాబట్టి ఆయనతో కూర్చోవడం నేర్చుకోవాలా, ఆయనతో గడపడం నేర్చుకోవాలా, ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. పరిగెట్టడం ఎప్పుడు పరుగులు ఉండొద్దు జీవితంలో. ఆల్వేస్ బిజీ. నో, ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్, యు నో. ఆమేన్. హల్లెలూయా. డాక్టర్లు అంటారు, ఎక్కువ కష్టపడడం కూడా మంచిది కాదని. ఎందుకు?
ఎక్కువ కష్టపడితే అన్నీ అరిగిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లూయా. పగలు రాత్రి ఎందుకు చేశాడు దేవుడు? పగలు పని చేసుకుండ్రా అని, రాత్రి ఎందుకు ఇచ్చాడు? మంచి పడుకోండ్రా నెమ్మదిగా అని. మనం ఏం చేస్తున్నాం? రాత్రంతా పని పగలంతా, అందుకే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లే, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లే. ఎప్పుడు చూసినా మత్తుగా ఉంటారు, చర్చను కూడా వదలరు. దేనికి? నిద్రపోవడానికి. ఆమెన్. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? వారు దేవునితో సహవాసం చేయడం లేదు. దేవుడు నియమించిన మాట, దేవుడు చేసిన విధానాలలో వాళ్ళు జీవితాలను కట్టుకోవడం లేదు. దానికోసమే సమస్యలన్నీ కూడా. హల్లెలూయా. కడి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక కొత్త సంవత్సరాలు అడుగు పెట్టబోతున్న మనతో ప్రభు మాట్లాడుతున్న ఒక క్రమంలోకి రండి. ఆమెన్. ఇష్టానుసరంగా బ్రతకడం నేర్చుకోవద్దు. హల్లెలూయా. డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది, క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అక్రమము చేయువార్లారా నా యుద్ధం నుండి తొలగిపోండి అంటాడు. కానీ వేరే ఎవరిని కూడా తొలగిపోనలే దేవుడు కదా. ఎవరిని తొలగిపోమంటాడు? ఈ అక్రమం చేసేవారు ఎవరంటే అన్నీ తెలిసిన వాళ్ళే. అవునా కదా? అన్నీ ఎరిగిన వారే, అన్నీ అనుభవించిన వారే, అన్నీ చూసిన వారే. అటువంటి వారిలో ఏముంది? అక్రమం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వకుండా, ఆయన సన్నిధిలో కూర్చోవలసిన సమయంలో ఆయన సన్నిధిలో కూర్చోకుండా, ఆయనతో గడపవలసిన సమయంలో గడపకుండా, ఆయుసు వాడు శరీరంలో రోగము, పెద్ద అపాయము, పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎక్కడ లేని భక్తంతా ఊడిపడుతుంది అప్పుడే. హల్లెలూయా. అందరు ఫోన్ నంబర్లు కావాలి. ఎందుకు? ప్రార్థన చేయించుకోవడానికన్నా బలమైన వాడు పక్కన ప్రార్థన చేసేటోడు ఉన్నా పట్టించుకోరు మామూలుగా ఉన్నప్పుడు కదా. కత్తి వచ్చింది అనుకో మెడ మీదకి, అప్పుడు ప్రభువా నువ్వు సెలవిచ్చావు కదా ఆపత్ కాలంలో నాకు మొర్రపెట్టు నేను ఉత్తరమిస్తానని. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను నాయనా, హల్లెలూయా అని ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు జవాబు రాదు, రానప్పుడు ముఖం మూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుక నా దేవుడు ఇట్లా చేసినాడు? నువ్వు చేసిన దానికి జరిగిందని నేను చెప్తా. ఆమెన్. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. దేవుడు అన్న మాటకు అర్థమైందంటే న్యాయాధిపతి అని అర్థం. ఆమెన్. దేవుడు అంటే పక్షపాతం లేనోడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన దూషించే అంత గొప్పతనం మనలో లేదు. ఆమెన్. దేవునికి స్తోత్రం. మనం చేయాల్సింది ఏంటంటే ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. పాత నిబంధనలు అదే ఉంది, క్రొత్త నిబంధనలు కూడా అదే ఉంది. ఆది సంఘం చేసింది ఏంటంట, వారు అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ఆమెన్, ప్రార్థనలో ఏమయ్యారు? ఎడ తెగకుండా ఉన్నారు. అందుకే అంత బలంగా దేవుని రాజ్యం కొరకు నిలబడ్డారు. అది రాజ్యము విస్తరింపబడడం ప్రారంభమైంది. సో ఈ అంత్య సంఘం కూడా ఏం చేయాలా? ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. యు మస్ట్ హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దేవునితో ఫ్రెండ్షిప్ ఉండాలి. ఎందుకంటే ఏసీ అన్నాడు, నేను నిజమైన స్నేహితుని అన్నాడు. ఐఎమ్ ఎ ట్రూ ఫ్రెండ్. దేవునికి స్తోత్రం. సో ఆ నిజమైన స్నేహంతో స్నేహంగా ఉండాలి. రెండవది సహవాసం అనేది సంఘంతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి అనుకో నీకు మేలే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. సంఘముతో సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫెలోషిప్ కావాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవునితోనూ సహవాసం కలిగి ఉండాలి, తోటి వారితోనూ సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నీకేం కలుగుతుంది? దాని తర్వాత చూడండి ఇంకొక మాట, 133వ కీర్తన 1వ వచనం. ఎవరికి మేలు కలుగుతుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చాడట. ఎచ్చట? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఐక్యతలో ఏముందో తెలుసా? మేలుంది. ఎవరైతే కలిసిపోయేవారిగా ఉంటారో, ఎవరైతే కలిసి ప్రార్థన చేసుకుంటారో, ఎవరి కలిసి సహవాసంలో ఉంటారో, ఎవరి కలిసి దేవుని రాజ్యం కొరకు ముందుకు వెళ్తుంటారో, అటువంటి వారి మధ్యలో మేలు జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, నిత్య శాశ్వత జీవం ఉంటుంది. దేవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఎవరి జీవితంలో మేలు జరుగుతుందంటే ఐక్యతను ప్రేమించే వారి జీవితంలో, ఐక్యత నివసించాలని ఇష్టపడేవారి జీవితంలో, ఐక్యత కొరకు పాకులాడే వారి జీవితంలో ఏం జరుగుతుంది? మేలే, కీడుండదు. అందుకే ఆది సంఘం ఏమైందో తెలుసా? వారు ఏక మనస్సుతో ఏక హృదయముతో అన్న మాట రాయబడింది. వారు ఏక మనస్సుతో ఏక హృదయముతో ప్రార్థన చేస్తుంటేట అక్కడ భూమి కంపించను అన్న మాట ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా? షేకింగ్ జరుగుతుంది. హల్లెలూయా. స్ట్రాంగ్ ఉంటుంది ఆ బాండ్. అందుకని మేలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఐక్యతలో ఏం దాచిపెట్టాడు? మేలు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం కట్టేటప్పుడు ఈ గోడ ఉంది కదా, ఇది 2 రోజుల్లో కట్టేశాం. అదే మామూలుగా ఇంకా బయట కూలీలను పిలుచుకొని అది పిలుచుకొని ఇది పిలుచుకొని చేసింటే ఇది 4 రోజులు పట్టించేవాళ్ళు, 8 రోజులు పట్టించాలో తెలియదు నాకు. కానీ ఇట్లా గోడ కడుతున్నామని చెప్పగానే ఎక్కడెక్కడి నుంచి వచ్చేసారు, అందరు వచ్చేసారు సంఘంలో వాళ్ళు, చాలామంది వచ్చారు ఆ రోజు. దేవునికి స్తోత్రం. మేస్త్రిలు 1 4 3 ఉన్నారు ఇక్కడ, వాళ్ళను పరిగెట్టించినారు. వాళ్ళు ఇంకా దిగడానికి కూడా ఛాన్సెస్ లేరు. తీసుకోనా తీసుకోనా అంటున్నారు. ఏంటి, ఒకడు అందించాడు, ఇంకోటి ఇసిరేవాడు, ఇంకోటి పెట్టాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళతో ఇంకా కాక మన సంఘస్థులు లేడీస్ తీసుకున్నారు. ఇంకా ఏంటి, సిమెంటు ఇసుక అదంతా తీసుకొని ఒక ఆమె కొడతా ఉంది ఇట్లా. ఆమేన్. ఐక్యతలో ఉందంతా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సంగమా, ఎవరికి మేలు అనంటే ఐక్యతలో ఉన్నవానికి మేలు. దేవునామానికి మహిమ కలుగును గాక. కొన్ని కలుసుకున్న కుటుంబాలు కదా, ఒకే దగ్గర ఉంటారు అందరు, అన్నదమ్ములు అక్క చెల్లెలు, ఎంత సంతోషం ఉంటుంది తెలుసా ఫ్యామిలీలలో. ఏమేన్? కొంచెం కొంచెం అప్పుడప్పుడు అవి ఇవి వస్తుంటాయి, ఆయన పెద్ద ఏమి ఉండవు అవి. సరలే సరలే అంటే అన్నీ పోతాయి. ఏమేన్? అవునా అంటేనే వచ్చింది ప్రమాదం, అట్లనా అంటే ఇంకా వచ్చింది ప్రాబ్లం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఐక్యతలో ఏముంది? మేలు ఉంది. పక్కన వాళ్ళతో చెప్పండి, ఐక్యతలో మేలుందండి. ఐక్యత లేకుంటే ఏముంది? లేకుంటే ఆపోజిట్ అంతే, ఇంకేం లేదు. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉన్నప్పుడే ఆ మేలులు మనం అనుభవిస్తామని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవు నామానికి మహిమ కలుగును గాక. దాంతో చూడండి 34వ కీర్తన 10వ వచనం. 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొంటాయి, యెహోవాను ఎవరైతే ఆశ్రయిస్తారో ఏ మేలు కొదవ ఉండదు. అందరు చప్పట్లు కొడుతూ హల్లెలూయా. హల్లెలూయా. సింహపు పిల్లలంట లేమి కలుగుతాయి దానికి. కానీ ఎవరైతే ప్రభును ఆశ్రయిస్తారో, ప్రభును ఆనుకుంటారో, ప్రభు పైన ఆధారపడతారో, ఇంకా అంతా ఆయనే అంటారో, అటువంటి వారి జీవితాల్లో ఏముండవంట?
ఏ మేలు కొదవ ఉండదో. మేలులతో నింపే దేవుడు ఆయన. యెహోవా మిమ్మల్ని మేలులతో నింపాలని ఉద్దేశించి ఉన్నారు. కాబట్టి ఆ మేలు ఎవరి జీవితంలో కలుగుతుందంటే ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ ఫాత్ అనే రాజు ఎప్పుడు చూసినా ప్రభును ఆశ్రయిస్తూ వచ్చేవాడు. ఆయన ఎంత ఆశ్రయించాడంటే ఆయన ఆశ్రయించిన రీతిని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధాలు ఆయనే చేశాడు. రాజుగారు ఏం చేయలే, పేరుకు రాజు గను రాజులకే రాజు ప్రభులకే ప్రభు అయిన దేవుడు యుద్ధాలు చేయడం ప్రారంభించాడు. ఎవరి పట్ల? ఈ యూదుల పట్ల, ఈ యొక్క యెహోషువ ఫాతు ప్రజల పట్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీదకి ఒకటి కాదు రెండు కాదు సుమారు 5 మంది రాజులు లేచి వస్తే ఏం జరిగింది అక్కడ? ఆమెన్. యుద్ధం యెహోవా చేశాడు. కారణం ఏంటంటే ఈయన ప్రభును ఆశ్రయించాడు అంతే. ఆమెన్. ఎప్పుడు చూసినా ప్రభును ఆశ్రయిస్తాడు. రెండోది ప్రవక్తల నాశిస్తాడు. ఆమెన్. మేము ముందుకు పోవాలా వద్దా అని అడుగుతూ ఉంటాడు, చేయాలా వద్దా అని అడుగుతూ ఉంటాడు. ప్రభు దగ్గర సిగ్నల్ వచ్చినప్పుడు పోతాడు. అటువంటి మంచి లక్షణం కలిగినవాడు. ఆమెన్. హల్లెలూయా. అందుకే దేవుడు దోపుడు సొమ్ము ఇచ్చినాడు ఆయనకి. యుద్ధానికి పోయి సొమ్ము నేర్కొని వచ్చినాడు అట ఆయన. హల్లెలూయా. 3 రోజులు పట్టిందట శవాల మీద బంగారం ఎత్తడానికి. ఆమెన్. అంటే ఏ మేలు ఏం లేదు, కొదవలేదు. దేవు నామానికి మంచి పేరు తెచ్చుకున్నాడు, ఘనత తెచ్చుకున్నాడు. అందరు వచ్చి పన్నులు కట్టేవారు ఆయనకి. కారణం ఏంటంటే ఆయన ప్రభును ఆశ్రయించాడు. సో ఈరోజు మన ఆశ్రయం ఎవరు? యేసయ్యనే. ఆయన ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కొదవ ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. ఆశ్రయించడం అంటే ఆయన 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 పైన ఆధారపడమే, ఆయన పైన ఆనుకోవడమే, ఆయన వైపు చూడమే. హల్లెలూయా. అది ఆశ్రయించడం అనట. ఏ సమస్య వచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా ఆయన దగ్గరికి పోవాలా. పెద్ద రోగం రాని చూస్తా, కరోనా రాని దాని కథ చెప్తా. అంతవరకు అవసరం లే, చిన్న దాంట్లోనే చిన్న చిన్న విషయాలు కూడా ప్రభును మనం ఆశ్రయించడం ప్రారంభిస్తే నిజంగా ఏ మేలు మనకు కొదవ ఉండదు. నువ్వు ఆశించినది అంతా కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అది నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని, మేలులు చూడాలంటే ఏం చేయాలా? హల్లెలూయా. మనుషులను ఆశ్రయించుట కంటే అంటాడు. అంటే కొన్నిసార్లు మనుషులను మనం ఆశ్రయించినా వాళ్ళ దగ్గర నుంచి పొందుకోలేము, కానీ ప్రభును ఆశ్రయించామనుకో ఏ మేలు కొదువు ఉండదు. ఈయన ఎటువంటి దేవుడు అంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడైనా. హల్లెలూయా. ఆమేన్. జీసస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ CTH సెకండ్ బ్యాచ్ అర్హత 10వ తరగతి 10 నెలలు అడ్మిషన్లు ప్రారంభము August 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ బర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ ప్రొత్తుటూరు.